సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ అవినీతి రాజ్యాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీలపై అరాచక పాలన ఎదుర్కొనేందుకు ప్రజల సమ్మతం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలను స్వాగతిస్తున్నామని అన్నారు. రేపు జరగనున్న జనరల్ బాడీ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అవినీతి రాజ్యంపై ప్రజాకోర్టులో బహిర్గతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, న్యాయ వ్యవస్థలు కళ్ళు కప్పి చంద్రబాబును 41 రోజుల జైల్లో పెట్టినా చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటపడతారని పీతాని సత్యనారాయణ అన్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కేసులు పెట్టి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. పెనుమంట మండలం నత్తరామేశ్వరం గల విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజలు చేయించారు. భక్తులకు సరస్వతి దేవి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గురుబావాని, పోతంశెట్టి భాస్కర్ రెడ్డి, అర్చకులు చల్లపల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు జరిపారు. నత్తరామేశ్వర గల రామేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా పార్వతీ అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపాన్ని వివిధ రకాల పుష్పాలు పండ్లతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి భక్తులు కుంకుమ పూజలు జరిపారు. మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని ఎమ్మెల్యే మంత్రి రామరాజు విమర్శించారు. కాలమండలం పెదమిరంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉండి ఎమ్మెల్యే రామరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి రాంబాబు, బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ మండల టీడీపీ అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, కట్ట నరసింహరాజు, విఘ్నేశ్ మురళీకృష్ణంరాజు, కాల వెంకట్రావు, గండి నందిరాజు, పుప్పల బుజ్జి, తోట ఫణిబాబు, మంతిన రామరాజు, బండారు వేణుగోపాలరావు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి పంపిస్తాం మీ అందరికీ కూడా. ఎన్టీ రామారావు 30 రూపాయలు స్టార్ట్ చేశారు పెన్షన్. చంద్రబాబు గారు 2000 చేస్తారు. మీరేం చేస్తున్నారు? మాస్టర్ నిరసనగా బాబుతో నేనని ఒక బహుర్తమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనం కూడా చేస్తున్నాం. బాబుతో నేనని ఒక నివాదంతో, అదేవిధంగా ఇంటింటికి రాంబాబు అని చెప్పి ఒక నివాదంతో బయటికి వెళ్తున్నాం. కంపల్సరీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా సమర్థించి ఈరోజు వాళ్ళకు కూడా ఏదైతే సంఘీభావం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ఇద్దరం కలిపి పోటీ చేద్దామని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ జనసేన అధ్యక్షులైన ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కంటిన్యూ ఎలక్షన్ వరకు కంటిన్యూ జరుగుతుందని చెప్పి మీ అందరితో తెలియజేయడం జరుగుతుంది. దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
ఆకివీడు జువలపాలెం కాలగ్రామాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శరద్దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిల్లలకు బుక్స్, పెన్సిల్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువులు, ఉద్యోగాలు కలగాలని, అమ్మవారి ఆశీస్సులు వారిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొట్ల గణపతి, గంధం ఉమ్మ, కౌన్సిలర్లు బొల్లా శ్వేత, కిమిడి అరుణ్ కుమారి, బొత్తుల స్వాములు, మోపిదేవి సత్యవతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు బుచ్చు సరళకుమారి, ఇల్లారు పాపారావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరవాసరం తోట వీధి రామాలయంలో వీరవాసరం మండల పిరమిడ్ సిచ్యువేటి సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాలకొల్లు మండల అగర్తిపాలానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధు శ్రీనివాసరావు పాల్గొని జ్ఞానబోధ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్ఞానం అనేది యూనివర్సిటీ లెవెల్ అని, అది కొంతమందికి అందుతుందని, జ్ఞానం ద్వారా ఆరోగ్య ఆనందమయ జీవితాన్ని గడపవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ నియమబద్ధంగా జ్ఞాన సాధన చేయాలని, అందరూ ప్రాపంచికంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. మనతో పాటు వచ్చేది ఒక జ్ఞాన సంపద మాత్రమేనని, పత్రేజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస జ్ఞానం చేయడం ద్వారా పొందగలమని అన్నారు. ధ్యానం వలన తన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. వర్రి విశ్వేశ్వర తన జ్ఞాన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, సన్నిధి ఉదయ్ నాగరాజు, వడ్డి కృష్ణవేణి, మీసాల భవాని, నక్కెల్ల సీతమ్మ, నక్కెల లక్ష్మి, ఆదిరెడ్డి పద్మ, నాలం సత్యవతి, ఆదిరెడ్డి గోపమ్మ, ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చీఫ్ ముందు ప్రసాదరాజు అన్నారు. నర్సాపురం మండలం వేవుల దేవి ఈస్ట్ బియ్యపదిప్ప గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. 15 లక్షలతో నిర్మించిన గ్రావెల్ రోడ్డును ప్రారంభించారు. 3 గ్రామాల అభివృద్ధికి 30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జగనన్న పాలనలో ప్రతి ఇంటికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర చీఫ్ ముందు ప్రసాదరాజు తెలిపారు. మొగల్తూరు మండలం పాతపాడు హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్ష నిర్వహించాలన్నదే శిబిర లక్ష్యమని అన్నారు. దీని ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువు కావాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దసరా శరన్నవరాత్రుత్సవాల్లో భాగంగా పెరవల్లి మండలం కండవల్లిలో జాతీయ రహదారి పక్కనే వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ నృత్యప్రియ డాన్స్ అకాడమీ కుమారి నరకుల సాయిశ్రీ తన శిష్య బృందంతో ప్రదర్శించిన నర్తన గణపితం, అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీనివాస కళ్యాణ, మహిషాసుర మర్దిని స్తోత్రం, అమ్మూరు మొదలగు నృత్య రూపకాలను ప్రేక్షకుల అమితానందంతో వీక్షించి నర్తకి మనల్ని అభినందించారు. ఆలయ కమిటీ చైర్మన్ మైపాల ప్రసాద్, కమిటీ సభ్యులు కళాకారులను అభినందించి సత్కరించారు. సిద్ధాంతం జాతీయ రహదారి సిద్ధాంత బ్రిడ్జి వద్ద శనివారం కాలినడకన వాడపల్లి వెళ్లే భక్తులకు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో పులిహార, మంచినీళ్లు పంపిణీ చేశారు. నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందలవీరి వెంకట సత్యనారాయణ, బాబుతో నేను భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ప్రజలకు వివరిస్తూ కంసారిపాలెంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అంబటి వెంకటరమణ, తెలుగుదేశం నాయకులు వాకలపూడి వెంకటరత్నం, వెలుగుల అన్నవరం, సరిపల్లి రమణ, తిర్రా వెంకట్రావు, గుమ్మడి తిరుమూర్తులు, దాయం పిలుపు, గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంసాలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుకు నిరసనగా ఈ రోజున బాబుతో నేను భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాల్లో బ్రోచర్లు పంచిపెట్టుకుంటూ వివరంగా ప్రజలందరికీ తెలియజేయడానికి మనం ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 42 రోజులైంది. మళ్ళీ ఈ సాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ టీము
పేటిఎం గ్యాంగ్ అంతా కలిసి ఈ రోజున వాయిదా కోరి 20వ తారీఖు వరకు చంద్రబాబు గారికి రిలీఫ్ కోర్టులో రిలీఫ్ రాకుండా అడ్డం పెట్టడం జరిగింది. 8వ తారీఖున ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ఆలుబుచ్చన బయటకు వస్తారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది చాలా శుభ పరిణామమే, ఎందుకంటే జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా 8వ తారీఖున మేము తీర్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. దీనంతకీ వీళ్ళంతా అడ్డుపడి కోర్టులో కేసు ఎదుర్కెళ్లకుండా చేస్తా డాక్యుమెంట్స్ అవి ప్రొడ్యూస్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకుండా చేయటం జరుగుతుంది. ఇలాగే ఈ సైకో ముఖ్యమంత్రి మన రాష్ట్ర ఖజానా నుంచి 350,000 కోట్లు దోచేసుకుని ఈ రోజున ఏ కేసులోనూ ముద్దాయి కానీ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు గారి అకౌంట్కి రాని చంద్రబాబు గారిని ఈ రోజున జైల్లో పెట్టి 42 రోజులైంది. కక్షపూరితంగా అవినీతి పరులైన అధికారుల్ని అడ్డం పెట్టుకుని అవినీతిమైన ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మనం జనసేన పార్టీ జన సైనికులతో కలిసి మనమంతా ఒకే తాటు మీద ఒకే బాటలో నడుస్తూ రేపు ఈ సైకో జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్యాష్ పిటిషన్ పై విజయం సాధించాలని కోరుతూ నిడదవ నియోజకవర్గ టీడీపీ నాయకుడు కుందుల సత్యనారాయణ పెండ్యాలలోని ఆదిలక్ష్మ తల్లిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహార గ్రామంలో నిడదవోలు మాజీ సాంసదులు గురుపల్లి శేషర్ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజావేదిక నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలను కలిసి మద్దతు కోరారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సంఘీభావం తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సాంసదులు గురుపల్లి శేషరావు మాట్లాడుతూ వ్యవస్థలన్నింటిలోకి న్యాయస్థానంలో ప్రతి ఒక్కరికి గౌరవం నమ్మకం ఉంటుందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం సన్నగిల్లిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి చంద్రబాబు నాయుడుని వెంటనే మిత్రపక్షాల ఐక్యత ఇవ్వాల్సినటువంటి ములాఖత్తుల విషయంలో కానీ లేకపోతే ఆయనకి అవసరమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆయన హెల్త్ బులెటిన్ ఇవ్వడం విషయంలో కానీ అలాగే ఆయనకి ఇచ్చేటటువంటి మరి ఏదైతే ఆయన 3 ములాఖత్తులు ఇవ్వాలో అడ్వకేట్స్ ద్వారా ఆ ములాఖత్తులు ఇవ్వాల్సినటువంటి విషయంలో కానీ ఇలాగ చూస్తూ ఉంటే న్యాయ విచారణ కూడా జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఉంది. మనం అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేదా అనేటటువంటి అనుమానం మనందరికీ కలుగుతూ ఉంది. మనం న్యాయ వ్యవస్థను కూడా ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం, అందరం ఎంతో విశ్వాసంతో ఉంటాం. అలాంటి న్యాయ వ్యవస్థ పైన కూడా మనకి నమ్మకం సన్నగిల్లేటటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయంటే పెద్దలందరూ కూడా ఆలోచించాలి. ఎక్కడికెక్కడ మనం అధికారులుగా న్యాయాధికారులుగా ఉన్నా లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనకున్నటువంటి విలువలు, నమ్మకాలు, విశ్వాసాలు ఎక్కడా దెబ్బతినకుండా మనం నిర్ణయాలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ దేవి శరణోత్సవాల సందర్భంగా నిడదవోలు శ్రీ కోట సత్యం అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూల నక్షత్ర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, సత్యమణి జి సుమలత పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారి అన్న ప్రసాదం భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ కౌన్సిలర్లు, నిడదవోలు మండల అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు,
ఆలయ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దేవరపల్లి నుండి గౌరీపట్నం వరకు మాజీ సాంసలు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజల్లలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ మాధవిలత, జేసీఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహతో కలిసి ఉద్యోగుల నుంచి వింతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రతి మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో ఉద్యోగుల గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్పీఎఫ్ జోనల్ కార్యాలయ నిర్మాణానికి శిక్షణ సంస్థ నెలకొల్పడానికి రాజమహేంద్రం పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించవలసిందిగా ప్రతిపాదన రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు కలెక్టర్ మాధవులతను మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ జోనల్ కార్యాలయ నిర్మాణానికి శిక్షణా సంస్థ నెలకొల్పడానికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించవలసిందిగా జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు కలెక్టర్ను కోరారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యుష్ కుమార్ ఆధ్వర్యంలో ప్యానల్ లాయర్లు పారాలీగల్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పారాలీగల్ వాలంటీర్లు ప్యానల్ లాయర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని వారి న్యాయ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివిధ నల్సా పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రమాదంలో ఉన్న పిల్లలు, మహిళలు, కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధులు, సామాన్యుల గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలపవచ్చునని తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండల పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్లో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా 6వ రోజు శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది పైగా చిన్నారులు విద్యార్థులతో సరస్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న చిన్నారులకు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, సరస్వతీదేవి ఫోటోలు అందజేశారు. దేవి శవనవరాత్రులు పురస్కరించుకుని ఆలయంలో ప్రతిరోజు అత్యంత వైభవంగా జరుగుతున్న పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గాదేవి, దుర్గామాత అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ దర్శనానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం 200 మంది విద్యార్థులతో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బహుమతులు ఆలయ కమిటీ విజయ వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరువు వల్ల పంట నిండిపోయి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, చింతలపూడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం చింతలపూడి మండలంలోని సమ్మెటివారిగూడెం, పోతునూరు, మల్లయ్యగూడెం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు పర్యటించి ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. ఎండిన వరి దుబ్బలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎకరాకు 30,000 ఇచ్చి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితి వల్ల చెరువుల నిండక ఏర్పడిన కరువులతో పంటలకు సాగునీరు అందక చింతలపూడి మండలంలో వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి సాగు చేసిన పంట ఎండిపోవడంతో రైతుల కంట కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కరువు పరిస్థితుల పరిశీలనకు అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పర్యటన చేయకపోవడం, రైతులకు భరోసా ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. ఈనాటి బంగారు మాట, మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వాటిని ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.